సూరంపేట ఉమ్మడి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ దివంగత పెద్దకవని జిన్నారం ప్రసాద్ గౌడ్ ట్రస్ట్ ను స్థాపించి ట్రస్ట్ చైర్మన్ శివకుమార్ గౌడ్ మారుమూల గ్రామాల్లో నిర్విరామంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలవడం అభినందనీయమని జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షులు శివంపేట ఎంపీపీ కల్లూరు హరికృష్ణ, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్లు అన్నారు. చండీ గ్రామంలో సుమారు 150,000 రూపాయలతో ప్రసాద్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాన్ని వారు ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ హరికృష్ణ, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్లు మాట్లాడుతూ ట్రస్ట్ చైర్మన్ శివకుమార్ నిస్వార్థంగా సేవా కార్యక్రమాలు చేయడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోమారం ఉమా అనిల్ ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీ లక్ష్మణ్ నాయక్, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్వరరావు, ట్రస్ట్ సభ్యులు రాజ్యం భిక్షపతి యాదవ్, మాజీ సర్పంచ్ సంజీవ్ చారి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కురుకొల్పింది. ఇది తెలుసు, రెండుసార్లు మనము ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ట్రీ ప్లాంట్స్ కూడా మొత్తము ట్రీ గార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. రెండుసార్లు డస్ట్బిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఎల్ఈడి ల్యాంప్స్ ఇవ్వడం జరిగింది. 20 LED ల్యాంప్లు ఇచ్చాము. అన్నిటికన్నా మేజర్ ఇష్యూ వాటర్ ప్లాంట్ పెట్టాము. ఈరోజు మరి చెంది గ్రామానికి, మరి చెంది గ్రామంతో ఉన్నటువంటి సంబంధంతో మరి పెద్దలు హైకోర్టు న్యాయవాది అయినటువంటి శివకుమార్ గౌడ్ గారు మరి ప్రజాసేవల్లో ఉండి మరి విశ్వాస వరకు ప్రజల మధ్యలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్ జిన్నారం ప్రసాద్ గౌడ్ గారి జ్ఞాపకార్థం మరి గ్రామానికి ఏదైతే స్వాగత సూచి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి గ్రామం కోసం, చెంది గ్రామం కోసం ఆయన ఒక దాతగా ఉండి ఏ రకమైనటువంటి సహకారం ఉన్నా గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతా అని చెప్పేసి ఆయన ముందుకు రావడం అభినందనీయం. జిన్నారం శివకుమార్ గౌడ్ గారి ఆర్థిక సాయంతో ఈరోజు వెల్కమ్ బోర్డును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా వారు మండలంలో అనేక స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. వారికి నా తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతా ఉన్నారు. వారి సేవలు మండలంలో అన్ని గ్రామాలకు కూడా అందించాలని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి కోరుతాను.